ఈ రోజు సెప్టెంబర్ 30 2019 ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి దినం. ఎందుకంటే ఇది ఒక విప్లవానికి నాంది. మనందరం చదువుకుని పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చాం. ఆ చదువుకునేటప్పుడు ఎన్నో విప్లవాల గురించి చదువుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదంతో ఒక ఫ్రెంచ్ విప్లవం మొదలైంది. నిరంకుశ పాలన నుంచి, నియంతృత్వ పాలన నుంచి విముక్తి కోసం ఒక రష్యన్ విప్లవం ప్రారంభమైంది. దాన్నే అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ రెవల్యూషన్ ప్రారంభమైంది. ఈరోజు ఈ సెప్టెంబర్ రెవల్యూషన్ ఏమిటంటే, ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ జాబ్స్, ఇట్స్ ఎ రెవల్యూషన్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. యువతకు ఉపాధి విప్లవం, స్థానిక పరిపాలనలో విప్లవం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రారంభమైంది. ఇది ఎందుకు చారిత్రాత్మక దినం అంటే, మనందరం పరీక్షలు రాసేటప్పుడు భారతదేశం వెనుకబాటుతనానికి కారణాలు ఏమిటి అని చదువుకునేటప్పుడు అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం అని ఒక 25 సంవత్సరాల క్రితం మేము చదువుకున్నాం. ఇప్పుడు మీరు కూడా అదే చదివి ఉంటారు. అయితే పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి అని కంకణం కట్టుకుని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చాడు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి, కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ఒక కళ. చదువుకున్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలోనో పరిశ్రమలోనో ఉద్యోగాలు వెతుక్కుంటూ నగరాలకు వలసపోతూ ఉన్నటువంటి సమయంలో కారు మబ్బుల్లో కాంతి రేఖల, ఏ సిల్వర్ లైనింగ్ ఇన్ ఎ డార్క్ అండ్ క్లౌడ్, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక మెరుపుల కనిపించి వర్షించి పండించారు ఎవరది? అలాంటి మరొక విప్లవం స్థానిక సంస్థల్లో పరిపాలనలో విప్లవం. అదేమిటంటే, చిన్న ఉదాహరణ, ఒక పేదవాడు ఒక రేషన్ కార్డు కావాలంటే గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి 10 సార్లు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రతిరోజు తన కూలి మానుకుని ఖర్చులు పెట్టుకుని శారీరకంగా శ్రమించి అర్జీలు ఇచ్చుకుంటే ఎప్పుడన్నా ఎప్పుడొస్తుందో ఆ కార్డు ఎప్పుడొస్తుందంటే ఎన్నికలు ఎప్పుడొస్తాయో అప్పుడు ఆ కార్డు వస్తుంది. అందుకు భిన్నంగా మీ ద్వారా, వార్డు గ్రామ వాలంటీర్ల ద్వారా అడిగిన తడువునే 72 గంటల్లో తలుపు తట్టి నువ్వు రేషన్ కార్డు అడిగావు, ఇదిగో నీ రేషన్ కార్డు అని ఇవ్వడం విప్లవం కాదా? ఇది అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ 2వ విప్లవం కూడా ప్రారంభమవుతుంది. మనం దేశ చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చదివాం. ఎప్పుడది? 4వ సెంచరీ నుంచి 6వ సెంచరీ వరకు ఉన్నటువంటి గుప్తుల నాటి స్వర్ణయుగం. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే సెప్టెంబర్ 30 చారిత్రాత్మక దినోత్సవం అని చెప్పడం జరిగింది. మీరందరూ ఈరోజు ఉద్యోగాలు తీసుకున్నారు,
ఎలా వచ్చిందో మీరు సాక్ష్యం ఇక్కడ ఇవ్వబోతున్నారు. వారి యొక్క ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా ఈరోజు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా నేను. అదేంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు, మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోను బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వం అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం. అది ఈరోజు ఒక సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. భారతదేశ చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు? అశోక. అశోకకి ఒక బిరుదు ఉంది, దాని పేరు దేవనం ప్రియ. దేవనం ప్రియ అంటే బిలవెడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తి అని. ఎందుకు అతను దేవుడికి ప్రియమైన వ్యక్తిగా అయ్యాడంటే, ఎన్నో యుద్ధాలు చేసి చివరిగా కళింగ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరొక రోజు రాత్రి బయటకు వచ్చి చూస్తే మనుషులందరూ ప్రాణాలు కోల్పోయి రక్తం ఏరులా పారటం చూసి చెలించి ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నాడు అతను. ఏమిటంటే, రక్తాన్ని చిందించి రాజ్యాలు గెలుచుకునే దానికి ఇక స్వస్తి చెప్పి మానవ హృదయాలను గెలుచుకుని ధర్మపాలన చేయటానికి ప్రారంభిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మానవ జాతి సంక్షేమం, యానిమల్ వెల్ఫేర్, రోడ్లు పక్కన చెట్లు, షెల్టర్స్, ధర్మ పరిపాలన అనేది ఆ రోజు అతను చేశాడు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదే పదే ఒకే మాట చెప్పేవారు, దేవుడు దయదలిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే అని పదే పదే అన్నారు. ఇన్ని లక్షల కుటుంబాలలో, ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? దేవుని ఆశీర్వాదం.